హై వ్యూస్, నిన్న మొన్న మన ఛానల్లో చాలామంది అడుగున్నారు, సార్ ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కార్యకర్తకు బాధలు మీరు చూస్తున్నారా, స్ట్రైక్లు మేము చేస్తున్నా మీకు తెలుస్తుందా, నేను కూడా అంగన్వాడీ కార్యకర్తనేనండి, మా గురించి చెప్పండి అండి అని. దిస్ ఈజ్ ది రైట్ టైం. తెలంగాణలో మంత్రి సీతక బాధ్యతలు స్వీకరించగానే పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఫస్ట్ సంతకం పెట్టింది ఏఫైలా తెలుసా అండి, 3,989 మంది మినీ అంగన్వాడీ కేంద్రాలని మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చారు. ఇప్పుడు వాళ్ళ జీతం ఎంత, 7,500 నుంచి 13,500కి వెళ్ళింది. ఇన్నాళ్ళు వాళ్ళు 7,500తోనే లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. మినీ అంగన్వాడీలు అంటే మేము మొత్తం వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, మా హెల్పర్లు ఎవరు ఉండరేమో. మెయిన్ అంగన్వాడీలో ఆయాలు ఉంటారు, అంగన్వాడీ టీచర్లు ఉంటారు, లైక్ ఇలా మూవ్ అయిపోతూ ఉంటారు. ఈ మెయిన్ అంగన్వాడీలు ఉన్నారే, వారికి గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న మూమెంట్లో మీ జగన్ అన్న అధికారంలోకి రాగానే తెలంగాణలో ఇచ్చే ఎంతైతే అంగన్వాడీ వేతనం అంటే అంతగానే ఎక్కువిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తామన్నారు, హెల్త్ కార్డులు అన్నారు, ఇంకా చాలా చెప్పున్నారు. తీర అధికారంలోకి వచ్చాక ఏం చేశారు, ఏవైతే తెలంగాణలో అంగన్వాడీలకు ఇస్తున్న 13,500 ఉందో అలా అది ఇవ్వట్లా. అంత ఇవ్వకపోగా జాబ్ గ్యారంటీ లేదు, హెల్త్ కార్డులు లేవు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రభుత్వం చూస్తే సంక్షేమ పథకాలు రావట్లేదు. అదేమంటే ప్రభుత్వ ఉద్యోగులు వీలేదు. ప్రభుత్వ ఉద్యోగులు అన్నప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టులు ఏం చెప్పే, ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి అన్నప్పుడు ప్రభుత్వ సేవల వల్ల మీరు వినియోగించుకుంటూ ఉన్నప్పుడు వారికి కనీస వేతనం చట్టం అనేది ఇంప్లిమెంట్ చేయండి అన్నారు. అది ఇంప్లిమెంట్ చేయట్లేదు మరలా. ఇక్కడ నిజంగా పరిపాలన తెలిసిన వ్యక్తి ఇచ్చే హామీకి, నోటి మాటలతో పబ్బం గడుపుకునే మనిషికి ఎంత తేడా ఉందో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ అంగన్వాడీలు రిలీజ్ అవుతూ ఉన్నారు. ఇక్కడ అంగన్వాడీలకు సంబంధించి తెలంగాణ నుంచి ఉన్నటువంటి వేతనాలు ఇవ్వటం వల్ల పోనీ అరకొర వస్తున్న డబ్బులతోనే లైఫ్ లీడ్ చేద్దాం, ప్రభుత్వ పథకాల్లో మన భాగస్వాములు అవ్వదనుకుంటే ఆ ప్రభుత్వ పథకాలు వచ్చేది పేదలకి, ప్రభుత్వ ఉద్యోగులకు, మీరు ప్రభుత్వ ఉద్యోగులు చెప్పేసి వీళ్ళకి ఇవ్వటం వల్ల ఈవెన్ ఆ హెల్పర్లు కూడా సరిగా ఏదో అందటం లేదట. మళ్ళీ వీళ్ళకి బకాయిలు ఇవ్వబడి ఉంటే అవి ఇవ్వట్లేదట. కొన్ని చోట్ల సరైన సౌకర్యాలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ యొక్క కార్యకర్తలను మన అంగన్వాడీ టీచర్లనో తెలియదమ్మా, పాపం వాళ్ళు పడే బాధలు అన్నీ నీకు తీరా. రెండోది కూడా ధర్నాలు నిరసన తెలియజేస్తూ ఉంటే సమ్మె విరమించకపోతే కఠిన చర్యలు బెదిరిస్తూ కొంతమంది అంగన్వాడీ స్కూల్స్ తాళాలు వేసుకుంటే అవి పగల కొట్టేసి అందులో ఉన్నటువంటి సరుకులు మొత్తం తీసుకుని సచివాలయ సిబ్బంది మరికొంతమంది అంగన్వాడీ పిల్లలు అంగన్వాడీకి వచ్చేసి భోజనం చేయాల్సిన పిల్లలు ఉంటారే, వాళ్ళు నీరు పెట్టిన స్కూళ్ళలో భోజనం పెడితే అలా చేస్తూ కొంతమంది అడ్డదిడ్డంగా బెదిరిస్తే మరికొంతమంది. ఏంటండి, నమ్మి ఓట్లేసినందుకు అంగన్వాడీలు కూడా ఈ రకంగా ఇబ్బందులు పడాలా? నాకు తెలిసి ప్రభుత్వంలో భాగమై ఉన్నటువంటి ఒక్క ఉద్యోగి కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మేము ఆనందంగా ఉండని చెప్పే వాళ్ళు నాకైతే ఊరు కనపడతల్లా. ఇంకెవరైనా జగన్ భజన చేసేవాళ్ళు తప్ప. ఇప్పుడు తెలంగాణలో మినీ అంగన్వాడీలుగా ఉన్నటువంటి కేంద్రాలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చారు, 7,500 జీతం 13,500గా మార్చారు, అండ్ మెయిన్ అంగన్వాడీగా మారే కదమ్మా ఇక మీరు హెల్పర్లను కూడా పెట్టుకోవచ్చమ్మా అన్నారు. అంటే 3,989 ఇప్పుడు కొత్త హెల్పర్లు వస్తారు. తెలంగాణలోనేమో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ యొక్క జీవితాలు కూడా బ్రహ్మాండంగా మారుతూ ఉన్నాయి. ఏపీలో మాత్రం నేను వచ్చాక బ్రహ్మాండంగా చేస్తాడు, ఓట్లు లభిస్తున్నాడు, వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, సైకిల్ చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు, అయినా సార్ స్టిల్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే గెలిచేసే అని చెప్పేసి. అదేమంటే రేపటి రోజు నాకు ఓట్లు వేసేది ఉద్యోగులు కాదు, నాకు ఓట్లు వేసేది నేను బటన్ నొక్కినప్పుడు డబ్బులు తీసుకున్నారో వాళ్ళు అనుకుంటా ఉన్నాడు. ఏ వాళ్ళకి మాత్రం వీళ్ళు చుట్టాలవరా, టీచర్లు కావచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు? నార్మల్ జనాలు, వాళ్ళకి తెలియదా? రోడ్డు మీద నడిచే జనాలు ఉండరా? రోడ్డు మీద గుంతున్నట్టు వాళ్ళు ఓట్లేస్తారా? సీరియస్, నాకైతే నిజంగా చాలా బాధేస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముందు ఎందుకు అలా చెప్పారు, గెలిచిన తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నారు? మరి ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళని గుర్తించి ప్రభుత్వ పథకాలు వీళ్ళకి అందినప్పుడు మరి ప్రభుత్వ ఉద్యోగులకు అందేవన్నీ కూడా వీళ్ళకి అందించండి. మినిమం వేజ్ యాక్ట్ ఏదైతే దానికి అమలు చేయండి, 20,000 జీతం చేయండి, అండ్ వీళ్ళకి సకాలంలో చెల్లించాల్సిన బకాయిల మొత్తం చెల్లించండి, సరైన సౌకర్యాలు కల్పించండి, ఉద్యోగ గ్యారంటీ ఇవ్వండి, ఫ్యామిలీ ఎవరైనా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మిగతా వాళ్ళకి ఉద్యోగం కల్పించాలి చూడండి, హెల్త్ కార్డులు ఇవ్వండి, ఏమీ ఇవ్వకుండా మీరేమన్నా దేవుడే అండి? దేవుడు మనకి ఏమైపోయింది, దేవుడికి సేవ చేయాలని చెప్పేసి పిచ్చోలాగా ఉండటానికి చాలా చాలా దారుణంగా ఉంది. నాకైతే మన పాప అంగన్వాడీలు